చేసుకో. మీరు ఇక్కడ ఎలా? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇది చెప్పు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంజుకి రూపికి వాళ్ళిద్దరికి పెళ్ళవుతుంది కదా, వాళ్ళు మా కాలేజీలోనే చదువుతున్నారు. గురుమాత, ఇక్కడేదో తేడాగా ఉందని నాకు అనిపిస్తుంది, కానీ అదేంటో తెలుసుకోలేకపోతున్నాను. తేడా ఉందమ్మా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. దైవాంశ ఎవరో మీరు చూడాలనుకున్నారు కదా గురుమాత, ఏమే నాకు కాబోయే కోడలు. రూబీ 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 గురుమాత, మీరేం మాట్లాడుతున్నారు? అసలు దైవాంశ అంటే ఏంటి? తనకు దైవాంశ అంటే ఏంటో కూడా తెలీదు. తను దైవాంశ ఎలా అవుతుంది గురుమాత? ఆ భవానీ మాతే స్వయంగా నాకు రూపీని చూపించింది. నేను చెప్పాను కదా, దైవాంశ కేవలం ఒక్కరే ఉంటారని. ఇక తనే నా ప్రియ. ఒకవేళ ఇంకెవరైనా దైవాంశను చెప్పుకుంటున్నారంటే అది అబద్ధం. అంటే మీ ఉద్దేశం ఏంటి గురుమాత? రూబీ మాతో అబద్ధం చెప్తుందా? ఆపండి ఆపండి ఆపండి, ఇప్పటికే చాలా ఎక్కువైంది. మా అమ్మ ఏం మాట్లాడలేదంటే దాని అర్థం ఎవరైనా వచ్చి తన మీద ఏదైనా నింద మోపచ్చని కాదు. రూబీ దైవాంశ అయినా కాకుండా తను మా కన్న కూతురు. నా కూతురు మీద ఎవరైనా నింద మోపితే నేను సహిస్తూ ఊరుకోలేను. జరిగిందంత చాలు, పది రూబీ వెళదాం. ఒక్క నిమిషం ఆగండి, మీరెవరూ వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది వీళ్ళిద్దరే. వదిన, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అన్నిటికంటే ముందు వాళ్ళు రూబీ మీద నిందలేయడానికి ప్రయత్నించారు, ఆ తర్వాత ఈ అమ్మాయి దైవాంశాన అబద్ధం చెప్పారు. వదిన, అసలు నిజమేంటంటే వీళ్ళిద్దరూ మీ భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈవిడ ఏదో విధంగా ఈ అమ్మాయికి మన అంశతో పెళ్లి జరిపించాలనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళ దృష్టి మన ఆస్తి మీద పడింది. చాలు 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 చాలు. ఈశ్వరుడు నాలుకిచ్చినట్టే మెదడు కూడా ఇచ్చాడు. మాట నోరు దాటే ముందు ఆలోచించుకోవడం మంచిది. ఇది మీ అందరికీ తెలిసిందే, మీ అబ్బాయి అంశని ఒక పిశాచి చెడు దృష్టి నుంచి కేవలం ఒక దైవాంశే కాపాడగలదని. అది చెప్పడానికే నేను వచ్చాను. ఆ దైవాంశ మా ప్రియాని. మీకు నమ్మాలని లేకపోతే మీరు నమ్మకండి. ఆ తప్పు మీది కాదు. మృత్యువు దగ్గరకొచ్చినప్పుడు చనిపోయేవాడు అమృతాన్ని కూడా విషం అనుకుంటాడు. పద ప్రియ, పద. నీకు వీళ్లతో కాదు, వీళ్లకే నీ అవసరం ఉంది. అక్క, అసలు గురుమాతకు పిశాచి గురించి అన్ని విషయాలు తెలిసినప్పుడు ఒక దైవాంశను గుర్తించడంలో పొరపాటు చేస్తుందంటావా? చెప్పక్క. వదిన, ఇక్కడి నుంచి పదండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. నాకేం అర్థం కావడం లేదు. నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? నేనే స్వయంగా రూబీ భుజం మీద భవానీ త్రిశూలం గుర్తు చూశాను. రూబీ దైవాంశ, కానీ ఇప్పుడు మీరేమో దైవాంశ రూబీ కాదు ప్రియ అంటున్నారు. అసలేంటిది, మనం వెతికినప్పుడు ఒక్కరు కూడా దొరకలేదు, ఇప్పుడు ఇద్దరు దైవాంశలా? దైవాంశ ఒక్కరే ఉంటారు, అది నా ప్రియ మాత్రమే. వదిన, మీరు అనవసరంగా వీళ్ల మాయ మాటలు నమ్మి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అంతే. వీళ్ళకి నేను బుద్ధి చెప్తాను. ఒక్క నిమిషం ఆగు అవినాష్. ఒకవేళ ప్రియ దైవాంశ అయితే తన మీద కూడా తప్పకుండా భవానీ త్రిశూలం గుర్తుంటుంది.
ఖచ్చితంగా ఉంటుంది. ఆలోచించుకోండి గురుమాత, ఒకవేళ ఆ గుర్తు లేకపోతే మీరు చెప్పేది అబద్ధమని తేలిపోతుంది. ఒకవేళ దొరికితే నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. గురుమాత, మనకిలా చేయడం తప్ప మరో మార్గం లేదా? నిజాన్ని బయట పెట్టడం కోసం ఇదిప్పుడు చేయడం చాలా ముఖ్యం. అక్క, రూబీ మీద త్రిశూలం గుర్తు ఉంది. ఏమైంది వైశాలి? మాట్లాడు వైశాలి. అక్క, ఏంటి? ప్రియా మీద కూడా త్రిశూలం గుర్తుందక్క.